ఆత్మీయ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు వ్యాధులకు అతి సులువైన అతి విలువైన అతి తేలికైనటువంటి ఆయుర్వేద వంటింటి ఔషధాల తయారీని తెలుసుకుంటున్నాం. కణుతులు ఇవి మనందరిలో ఎప్పుడొకప్పుడు కనిపిస్తూనే ఉంటాయి, ఒక ట్యూమర్లాగా పెరుగుతూ ఉంటాయి. కణుతులు రకరకాలు, వీటిని ఆయుర్వేదంలో అర్బుదం అంటారు. అంటే ఏంటంటే ఒక పుట్ట పెరిగినట్టుగా పెరుగుతూ ఉంటాయి. ఇది మాంసానికి సంబంధించిన కణుతులు కావచ్చు, కొవ్వుకి సంబంధించిన కణుతులు కావచ్చు, మరేదైనా ఎముకలకి సంబంధించిన కణుతులు కావచ్చు. ఏదైనా ఈ కణితిని అశ్రద్ధ చేస్తే మొదట్లో ఇది బెనైన్ ట్యూమర్ కిందనే ఉంటుంది, తర్వాత మ్యాలిగ్నెంట్గా మారే రిస్క్ ఉంటుంది. కాబట్టి శరీరంలో ఎక్కడైనా సరే ఇలాంటి పెరుగుదలని అశ్రద్ధ చేయకూడదు, తగ్గించుకోవాలి. దానికి ఒక చక్కని ఆయుర్వేద చికిత్స ఉంది. మనకి గోరింటాకు తెలుసు. మామూలుగా ఈ గోరింటాకుని ఈ శరీరం మీద, ఈ చర్మం మీద ఎర్రటి డిజైన్ కోసం వాడుతూ ఉంటాం కదా. కానీ ఈ గోరింటాకి అద్భుతమైనటువంటి కణుతుల్ని కరిగించే శక్తి ఉంది. ఫ్రెష్గా మీ లోగిళ్లలో మీ ఇంట్లో పెరిగినటువంటి గోరింటాకు చెట్టు నుంచి ఆకుని తెంచుకొని ముద్దగా నూరండి. ఇది ఒక పద్ధతి. లేకపోతే గోరింటాకు పొడిని అసలైన దాన్ని కొనుక్కొని దానికి కాస్త నీళ్లు పోసి ముద్దగా చేయండి. ఇలాగా తాజా గోరింటాకుని కానీ గోరింటాకు పొడికి నీళ్లు కలిపి కానీ ముద్దగా తయారు చేయండి. లేకపోతే మరొక ఆప్షన్ ఏంటంటే పారిజాతం ఆకు. ఈ పారిజాతం కూడా మీరు గుర్తుపడతారు, పాట కూడా ఉంది కదా పారిజాత మందిరాన అని. ఈ పారిజాతం గొప్పతనం ఏంటంటే దీని ఆకును మీరు గమనిస్తే ఎద్దు నాలుకలాగా రఫ్గా ఉంటుంది. ఇలాగా ఈ రఫ్గా ఉండేటటువంటి ఈ పారిజాతం ఆకు రఫ్గా ఉండేటటువంటి పెరుగుదలని చాలా చక్కగా ఇది నియంత్రిస్తుంది, కరిగిపోయేలా చేస్తుంది. గోరింటాకును కానీ ఈ పారిజాతపు ఆకును కానీ తాజాగా తెచ్చుకొని ముద్దగా నూరి ఒక గుడ్డ మీద పరవండి. ఒక అరచేయి వెడల్పు గుడ్డ మీద పరిచి మరొక గుడ్డని పైన పెట్టండి. అంటే మీకు ఒక శాండ్విచ్ లాగా తయారవుతుంది. ఇలాగా దీన్ని నేరుగా కంటి మీద పెట్టి పైనుంచి బ్యాండేజ్ క్లాత్తో చుట్టుకోండి, లేకపోతే పేపర్ టేప్తో అతికించుకోండి. ఇలాగా మీకు ఎక్కడైతే కణితి తయారైందో అక్కడ గోరింటాకుని కానీ పారిజాత పాకుని కానీ ముద్దగా నూరి కట్టుకుంటూ ఉంటే ఈ కణితులు కరిగిపోతాయి. దీన్ని రోజు మార్చి రోజు ఒక మండలం పాటు చేస్తే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. చూసారా, ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకున్నాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం